పడి టర్న్ అయిన వారే ఆ 10%. మీరు ఇప్పుడు హామీలు ఇవ్వకుండా పక్క చూపులు చూస్తున్నారు, లేదంటే ఖజానా ఖాళీ అని వంకలు చెప్తున్నారు. ఇదంతా కాదు, ఒక క్యాన్ రిలీజ్ చేయండి అనేది వారు చెప్తున్నటువంటి వాదన. జన్మభూమి 2.0 మనకి ఎప్పుడో 19 వరకు విన్నటువంటి మాట అది. సో 19 నుంచి మనకు ఆ పేరు కూడా ప్రస్తావనకి రాలేదు జన్మభూమి అనేది. ఇప్పుడు మళ్ళీ తెర మీద తీసుకొస్తున్నారు. కర్ణాటకకు వెళ్ళారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఏనుగుల వల్ల మనం పంట ఎంత నష్టపోతున్నామో, కర్ణాటక సరిహద్దు ప్రాంతాలు ఇవన్నీ కూడా చూస్తున్నాం, దానికి సంబంధించి కూడా మాడున్నారు. ఏమంటారు ఓవరాల్గా? ఐన్యూస్ ప్రేక్షకులకు మరియు ప్యానెల్ మిత్రులందరికీ శుభోదయం అండి. ప్రధానంగా ఇవాళ ఒక 3 అంశాల మీద మాట్లాడాలి. ఒకటి వచ్చేసి జన్మభూమి 2 కార్యక్రమం అనేది ఒక మంచి కార్యక్రమం. గతంలో కూడా గత ప్రభుత్వం హయాంలో చేసినట్టు, సరే ఏ కారణాల చేత వాళ్ళు పెట్టారు పెట్టలేదు కంటిన్యూ చేయలేదు అనేది కాకుండా, సో ఇట్ ఈజ్ ఎన్ ఏ ఇన్వైటబుల్ ప్రోగ్రామ్. అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ విషయంలో కానివ్వండి, లేకపోతే ఎస్సీ వర్గీకరణ వర్గీకరణ విషయంలో కానివ్వండి, ఈ 2-3 విషయాలపైన ప్రధానంగా అప్రిషియేట్ చేయాలి. అదేవిధంగా చౌదరి గారు చెప్పారు, అయితే ఏమంటున్నారు 100 డేస్ అనేది వాళ్ళు అధికార పక్ష పార్టీ వాళ్ళే ఒక డేస్ ఫిక్స్ చేసుకున్నారు. ఏంటి 100 రోజులలో మేము సూపర్6 సూపర్2 ఎలా ఏవైతే ప్రోగ్రామ్స్ ఉన్నాయో అవన్నీ చేస్తామని అంటున్నారు. సో ఒకటి అందరికీ తెలిసిన విషయం ఏంటి అంటే, పార్టీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందుకు, పార్టీ అధికారంలోకి రాకముందుకు వాళ్లకు ఆ రాష్ట్రం యొక్క ఖజానా గురించి అందరికీ తెలిసిన విషయమే. సరే మనం కూడా ఒక కొన్ని సంక్షేమ పథకాలు ఏర్పాటు చేయాలన్నప్పుడు కొంత సమయం పడుతుంది. ఈ 100 రోజులు వాళ్ళే వాళ్ళు కోరుకున్నారు, ప్రతిపక్ష పార్టీలు కోరుకోలేదు. 200 రోజుల 100 రోజులు అని 100 రోజులు వేచి చూస్తారు ప్రజలు కూడా, కొంత అడ్జస్ట్మెంట్ అవుతారు. కానీ ప్రయారిటీ చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాల పైన ఉంది. ఎందుకంటే ఉదాహరణకు కాలేజ్ ఫీజెస్, స్కూల్ ఫీజెస్ అనుకోండి, లేకపోతే వృద్ధాప్య పెన్షన్లు అనుకోండి, అంటే చేశారు, పెన్షన్స్ ఇచ్చారు, బట్ చెప్తున్నాను. సో ఇవన్నిటిని 100 డేస్ లోపల వీళ్ళు ఒక స్ట్రీమ్ లైన్ చేసుకునే అవకాశం కూడా ఇవ్వాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, లేకపోతే అధికార పార్టీ వాళ్ళు ఏమంటున్నారు అంటే, గతంలో ఉన్నటువంటి పార్టీకి కొమ్ము కాసినటువంటి అధికారులు ఉన్నారు, ఆ అధికారులను కూడా కొంత స్ట్రీమ్ లైన్ చేయాలి. అది పోలీసు యంత్రాంగం కావచ్చు, లేకపోతే రెవెన్యూ యంత్రాంగం కావచ్చు, వివిధ సెక్షన్స్ లో ఉన్నటువంటి వాళ్ళని స్ట్రీమ్ లైన్ చేయకపోతే మాకు అడ్మినిస్ట్రేషన్ పట్టు రాదు అనేటువంటి ఒక భావనలో అధికార పార్టీ ఉంది. సరే ఏదేమైనప్పటికీ కూడా 100 రోజుల టైం అయితే వాళ్ళు స్ట్రీమ్ లైన్ చేయకపోతే మాత్రం ప్రజల యొక్క విశ్వాసం కోల్పోయే ప్రమాదం అయితే ఉంటుంది. ఉదాహరణకు పక్క రాష్ట్రం ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం కూడా వాళ్ళు అధికారంలోకి వచ్చినాక వాళ్ళు కూడా ఏమన్నారు, 100 రోజుల లోపల సంక్షేమ పథకాలన్నీ అమలు చేస్తామని అన్నారు. వాళ్ళు కూడా చేయలేకపోయింది. కానీ ఓకే, 6 చేయాలి, 6లో 4 చేశారు, 2 ప్రయారిటైజ్ చేయలేదంటే దట్ ఈస్ డిఫరెంట్. అదేవిధంగా క్యాలెండర్ మన వెంకటేశ్వర రెడ్డి గారు అన్నారు, క్యాలెండర్ రిలీజ్ చేయాలి, రిలీజ్ చేస్తే మేము ఊరుకుంటామని అంటారు. అంటే మనమే సిగ్నేచర్ అథారిటీ ఉందనుకోండి, రేపు వెంకటేశ్వర రెడ్డి గారు లేకపోతే చౌదరి గారు ఉన్నారనుకోండి, పార్టీకి రిప్రజెంట్ చేస్తున్నటువంటి వ్యక్తులు, వాళ్ళంతలో వాళ్ళకు అధికారం వీళ్ళు డిసిషన్ చేస్తే వీళ్ళు ఇప్పుడు మనం మాట్లాడుతుంటాగానే క్యాలెండర్ రిలీజ్ చేస్తారు. అదేవిధంగా రాష్ట్రంలో ఖజానా కనుక సంపూర్ణంగా సఫిషియెంట్గా కనుకుంటే వాళ్ళు 1 రోజులో చేస్తారు. సో ఇవన్నీ ఒకసారి క్యాలెండర్ అఫీషియల్గా అనౌన్స్ చేసిన తర్వాత వాళ్ళు ఇంప్లిమెంట్ చేయకపోతే అభాస పాలవుతారు. సో అందుకని వాళ్ళు అధికార పార్టీ కూడా కొంచెం ఆచితూచి వేస్తున్నది కాబట్టి ఒక 100 రోజుల సమయం ఇవ్వాల్సిన బాధ్యత మన పైన, అంటే ప్రజలపైన ఉంది. అలాగే ప్రతి ఒక్క రాజకీయ పార్టీలు ఇచ్చేటువంటి మేనిఫెస్టో, ప్రతి ఒక్క రాజకీయ పార్టీలు ఇచ్చేటువంటి వాగ్దానాలతో ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్, ఒక సెక్షన్ ఆఫ్ ప్రాంతం ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఓటు బ్యాంక్ టర్న్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఆ విధంగానే సరే ఇచ్చినటువంటి సంక్షేమ పథకాల హామీలతోని ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి వచ్చిన మాట కూడా వాస్తవమే. ఎందుకంటే దట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద బిగ్ రోల్, అది రోల్ ప్లే చేసింది అధికారంలోకి రావడానికి. అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలను సంక్షేమ పథకాలను బ్యాలెన్సింగ్ చేసుకుంటూ ముందుకెళ్ళినప్పుడే ఇప్పుడున్నటువంటి అధికార పార్టీకి వాళ్ళకు ఒక ప్రజల నుండి మన్ననలు వస్తాయి. అయితే ఇప్పుడు ప్రజల నుండి మన్ననలు వచ్చినాయా రాలేదా తర్వాత విషయం. ఇప్పుడు ఎందుకంటే పబ్లిక్ ఏమీ వాళ్ళకి వీటో పవర్ లేదు, రేపు 100 రోజుల బదులు 300 రోజులలో ఇంప్లిమెంట్ చేయకపోతే, అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు ఇచ్చినటువంటి ప్రామిస్ ప్రకారం చేయకపోతే వాళ్ళని అధికారం నుండి తీసేటువంటి పవర్ కూడా ప్రజలకు లేదు ఇండియన్ డెమోక్రసీలో. అని
ఏ పార్టీ అయినా వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను ఎంతవరకు కనీసం 100% ఎవరి నుండి కాకపోవచ్చు, రేపు ఇంకో పార్టీ వచ్చినా కూడా 100% కాదు, బట్ మెజారిటీ ఆఫ్ సెక్షన్ ఆఫ్ పీపుల్కి ఒక జస్టిఫై చేసేటువంటి క్రమంలో ఉండాలి. అదేవిధంగా శాంతి భద్రతల విషయంలో ఇప్పుడు వెంకటేశ్వర రెడ్డి గారు ఒక కన్సర్న్ రేజ్ చేశారు. అవును రియల్లీ వెహికల్ ఉన్నది, ఇవాళ రేపు అంత టెక్నాలజీ ఉంది, ట్యాగ్ చేస్తున్నాము, దాన్ని కూడా ఒక 3 డేస్ 2 డేస్ అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. అది ఒక ప్రాణం అనేది ఏదైనా దానిలకు ఒక కాన్ఫిడెన్స్ లూజ్ అవుతారు. ఎందుకంటే రెండే రెండు కన్సర్న్స్ ఏదైతే, ఒకటి నాట్ క్యాపబుల్ ఆఫ్ ఫైండింగ్ ద పర్సన్స్ అన్న, లేకపోతే ఒకవేళ ఆ పర్సన్ ఫైండ్ అయితే ఈ పార్టీకి చెందిన వాళ్ళు లేకపోతే ఒక అధికార పార్టీకో అధికార ఎమ్మెల్యేకో ఎవరో అనుచరుగానే ఉన్నారు కాబట్టి ఇగ్నోర్ చేసిన అనేటువంటి అపవాదం ఏర్పడుతుంది. కాబట్టి ఇప్పుడు మన రాష్ట్రంలో ఒక పర్సన్ ఐడెంటిఫై చేయలేకపోతే రేపు రాష్ట్రంలో దేశంలో ఏదో జరుగుతుంటే ఇంకెట్లా చేస్తారు, ఎటువంటి కంట్రోల్ ఉంటుంది లా అండ్ ఆర్డర్ మీద? సో ఇటువంటివి సూపర్ ఫాస్ట్ చేయాలి. సూపర్ ఫాస్ట్ చేస్తే ఏమవుతుందంటే కామన్ మెన్ కి కూడా ఒక కాన్ఫిడెన్స్ బిల్డప్ అవుతుంది. ఇవాళ ఒక మనిషి లేకపోతే రేపు భవిష్యత్తులో ఒక అమ్మాయి మీదనే, ఒక కాలేజీ అమ్మాయి మీద అటువంటి అఘాయిత్యం జరిగింది అనుకోండి, అంటే దానికి ఎక్కడ సెక్యూరిటీ ఉంది, కాన్ఫిడెన్స్ లెవెల్ ఎక్కడ ఉంటుంది? గతంలో చంద్రబాబు నాయుడు గారు చాలా ఎఫిషియెంట్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇట్ ఈస్ అనే వెరీ లా అండ్ ఆర్డర్ లో చాలా స్ట్రిక్ట్ ఉంటాడు, అడ్మిషన్ కేపబిలిటీ ఉంది. బట్ అందుకే మళ్ళీ కూడా అంటున్నాను, వాళ్ళకి ఏముంది అంటే అధికార పార్టీకి కొన్ని కొన్ని సెక్షన్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ లో గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వర్గానికి చెందినటువంటి వ్యక్తులు ఉన్నారు, వాళ్ళు ప్రభుత్వం అడ్మినిస్ట్రేటివ్ కేపబిలిటీ అంటే ఎఫిషియెంట్ డెలివరబుల్ చేయలేక కొంత ఆటంకం అవును, ఏర్పడుతుంది. సో దీన్ని కూడా మేము అధికారులు స్ట్రీమ్ లైన్ ఇంకా చేస్తాం. వారికి సపోర్ట్ చేయట్లేదు పూర్తి స్థాయిలో అనేది మనకి వైట్ పేపర్ రిలీజ్ చేసినప్పుడు అసెంబ్లీలోనే తెలుస్తోంది. ఒక పక్క చెప్తూ ఉన్నప్పుడు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తున్నప్పుడు కూడా అక్కడ వేరే వేరే వీడియోస్ రావడం, వాళ్ళు దగ్గర పెట్టుకుని పని చేయండి అంటూ కూడా ఒక వార్నింగ్ ఇవ్వడం, ఇవన్నీ చూస్తున్నాం. ఇంకా గత ప్రభుత్వం వాసన పోవట్లేదు, వాళ్ళు ఇంకా అక్కడే ఉన్నారు, మీరు మారాలి అంటూ చెప్తున్నటువంటి పరిస్థితులు, లెక్కలు సరిగ్గా ఇవ్వట్లేదనే పరిస్థితులు, ఇవన్నీ చూస్తూ ఉన్నాం. కాబట్టి ఏ ప్రభుత్వంలో అయినా ఇటువంటివి జరుగుతూ ఉన్నాయి, మిస్సింగ్లు కావచ్చు, అఘాయిత్యాలు కావచ్చు, హత్యలు కావచ్చు, ఇప్పటికైనా పులి స్టాప్ పడాలి అని కోరుకుందాం. ఐ థింక్ పాదయాత్ర వెంకటేష్ రెడ్డి గారు చెప్పింది, మా కోఆర్డినేషన్ పంపించండి, కోఆర్డినేషన్ త్రూ శ్రీనివాస్ చౌదరి గారు పంపిస్తాం. సో ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసే విధంగా ముందుకైతే వెళ్దాం.